ఆరుకాలం కష్టించి పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక రైతన్న ఇబ్బంది పడుతుంటే మరోపక్క తరుగు పేరిట నిలువు దోపిడీకి గురవుతున్నాడని టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి సోమన్నగారి లక్ష్మీ రవీందర్రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కుసుమ్ కుమార్, కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పిలుపు మేరకు కొల్చారంలో ఆమె సుడిగాలి పర్యటన చేశారు. రంగంపేట ప్రాథమిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు. రంగంపేటతో పాటు మాందాపూర్, కోనాపూర్, ఎనగండ్ల గ్రామాలలో పర్యటించి కొనుగోలు కేంద్రాలలో రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రభుత్వం రైతులకు గిట్టుబాటు ధర ఇవ్వకుండా నిలువు దోపిడీ చేస్తుందన్నారు. ప్రతిపక్ష పార్టీల నోరు మెదపకుండా చేయడమే అధికార టీఆర్ఎస్ పార్టీ ఉద్దేశమని ఎద్దేవా చేశారు. కార్యక్రమంలో పైతరా సర్పంచ్ సంతోష్ ఎల్లేశం, మరెల్లి అనిల్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంత విపత్కర పరిస్థితి అయినా అన్నం పెట్టిన రైతును ఏ ప్రభుత్వం మర్చిపోవద్దు. అంతే కదా, ఏ ప్రభుత్వం కూడా మర్చిపోవద్దు. మరి ఇప్పుడు వచ్చిర్రు మంత్రులు వచ్చిర్రు చెప్పారు, అరే అందరూ ఇళ్లలో కూర్చున్నారు ప్రతిపక్షాలలో, మేమేమో ఎండలాలు ఉన్నామంటే కరెక్టే. ఏమింది పరిస్థితి చూసుకొని ఊరు చెప్పుకొని ఏడు వచ్చి ఏం చేసిండ్రు. మేమేమేమి ఇస్తున్నాం, ఇవి బుల్లి కొంటున్నాము, మేము కంది కొంటున్నాము, శనగలు కొంటున్నాము, పెసర్లు కొంటున్నాం, అన్నీ కొంటున్నాము అని అంటున్నారు. మరి గిట్టుబాటు ధర మీద ఈ తరుగు మీద ఎందుకు మాట్లాడలేదు? అంతే కదా, ఇవన్నీ మేము ఎండలైనా కానీ మేము వస్తున్నామని మాట్లాడుతున్నారు. మరి 6 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రి ప్రగతి భవన్ లో కూర్చొని పరిపాలన చేస్తున్నారు. అది మర్చిపోయి ఇక్కడికి వచ్చిన నాయకులు ఆ రకంగా మాట్లాడితే ఎవరు నమ్ముతారు?